జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా సీతమ్మని రామచంద్రమూర్తి ఇల్లాల్ని మహాపతివ్రతని అపహరించి తెచ్చావు నువ్వు అనుకుంటున్నావు నేనేదో అపహరించి తెచ్చాను అనుకుంటున్నావు నేనేదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు మూట కట్టుకుంటున్న పాపం నీ మృత్యువుని మూట కట్టుకుంటున్నావు నువ్వు విషాన్నాన్ని వండుకుంటున్నావు ఇప్పటికైనా నా మాట వినరా నన్ను తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగించరా శుచిస్మిత శుద్ధమైన నవ్వుతూ మాట్లాడుతుంది ఒక్కొక్క మాట మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడిందో నా తల్లి రామాయణంలో అన్యకాంతల ఎందు నీ మనసుంచుకుంటే నశించిపోతావురా పుత్రమిత్ర కళత్రాదులతో నా మాట వినరా కాబట్టి నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః నీ మనసు నీ భార్యల ఎందుంటే ధర్మమైపోతుందంటే అది నిన్ను రక్షిస్తుంది నా మాట విను ఇటువంటి తప్పు చెయ్యకు ఆ తల్లి ఎంత అనునయంగా మాట్లాడిందో చిట్ట చివరికి ఒక మాట కూడా అంది వదంచామిచ్చిసాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞా శరణాగత వత్సలః రావణ బ్రతకడం గొప్ప కాదు బ్రతకడం అనేటటువంటిది చాలా తేలిక మనిషికి బ్రతకడం గొప్ప కాదు చేసిన పాపపుణ్యాలు ఎక్కడ ప్రతిఫలిస్తాయంటే మృత్యువులో బయటికి వస్తాయి చచ్చిపోవడం చాలా కష్టం రా ఏమో అనుకుంటున్నావు బ్రతకడం గొప్ప కాదురా తేలికగా చచ్చిపోవడం గొప్ప రావణ ఏదో అనుకుంటున్నావు నువ్వు మాట్లాడిన మాటల యొక్క పాపం నిన్ను విడిచిపెట్టదు ఏమైపోతావో తెలుసా కళ్ళ ముందు కొడుకులు వెళ్ళిపోతారు కళ్ళ ముందు సైన్యం వెళ్ళిపోతుంది కళ్ళ ముందు నీ తోబుట్టువులు వెళ్ళిపోతారు ఒక్కడవు మిగిలిపోతావు 10 కంఠాలతో యుద్ధానికెడితే రామచంద్రమూర్తి ప్రయోగించేటటువంటి బాణముల ధాటికి తట్టుకోలేక రాముడి చేతిలో చావలేక వెనక్కి తిరిగి వచ్చి అవమానంతో యుద్ధానికెళ్ళి ఒక్కొక్క తల రాముడు తరిగేస్తుంటే దేవతలందరూ నిలబడి దుర్మార్గుడు ఇప్పుడు చచ్చిపోయాడ్రా అంటే చిట్ట చివరికి నీ భార్య కూడా నీ ఇంద్రియములకు నువ్వు పతనమైపోయావురా అని అడిగిన నాడు నువ్వు చచ్చి ఈ మాటలు చచ్చిపోతావు రావణ ఆ పరిస్థితి తెచ్చుకోకు శరణాగత వత్సలహ రాముడు శరణాగత వత్సలుడు వెళ్ళి ఆ రాముడి పాదాల మీద పడింది ఆవిడ చెప్పింది పరమ సత్యం అందుకే సుందరకాండ పారాయణ చెయ్యమంటారు అర్థం చేసుకోగలిగితే రావణుడు బ్రతికి ఉండేవాడు అది వినలేదు చిట్ట చివర యుద్ధభూమిలో రావణాసురుడి 10 తలలు తెగిపోయి గుండెలు బద్దలై నెత్తుటి బడుగులో పడిపోతే రాబందులు తిరుగుతుంటే పల్లకీలో మండోదరిని తీసుకొచ్చారు అందరూ రాముణ్ణి నిద్ర చేస్తుందనుకున్నారు ఆవిడ వచ్చి రాముడి శవం దగ్గర కూర్చుని ఒక మాట ఉంది ఒరే అందరూ నిన్ను రాముడు చంపాడనుకుంటున్నారు నీ భార్యని నాకు తెలుసు నిన్నెవరు చంపారు ఇంద్రియాణి పురాజిత్వ జితం త్రిభువనంతయ స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత అంది నువ్వు తపస్సు చేసినప్పుడు పాము కాలు కింద ఉంటే నన్నేం చేయలేదని అలాగే కాలు కింద పెట్టుకుని ఉండగలవా నువ్వు కాలిప్పుడెత్తుతావని పాము చూస్తుంది ఎప్పుడు పాము కాలు కింద నుంచి విడిపోతుందా అని నువ్వు చూస్తావు కాలు ఎత్తగానే పాము కాటు వేస్తుంది తపస్సులో బలవంతంగా ఇంద్రియాల్ని తొక్కిపెట్టావు ఈశ్వరుడి వరాల కోసం ఆ కాలు పైకెత్తావు తపస్సు అయిపోయింది ఇంద్రియములు కాట్లు వేశాయి నీకు ఎవరిని ఎలా చూడాలో తెలియలేదు నిన్ను రాముడు చంపలేదు అవధిలేని కామం నీ ఇంద్రియముల యొక్క విశృంఖలత్వం నిన్ను చంపేశాయిరా అంది తల్లి అందుకే రామాయణం వినండి రామాయణం చదువుకోండి అంటారు మనిషి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అంటే రామాయణం చదువుకోవాలి మనిషి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అంటే రామాయణం చదువుకోవాలి అందుకే మహాతల్లైనటువంటి సీతమ్మ సుందరకాండలో ఆ రావణుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు ఏమున్నాయో అవి దేశకాలములతో సంబంధం లేకుండా లోకానికి ఎప్పటికీ శిరోధార్యములే అవి మనసులో ఉంచుకున్న నాడు మనిషి మనిషిగా బ్రతకడం అలవాటవుతుంది రామాయణం అంతా వాక్యములకు సంబంధించినది రామాయణం అంతా కూడా మంచి మాటలకు సంబంధించినటువంటి శాస్త్రం అంతటి మహానుభావుడైనటువంటి హనుమ ఆ రామాయణ మహాకావ్యంలో సీతమ్మ తల్లి అంతటిది ఒకనొకప్పుడు విశేషమైనటువంటి క్లేశానికి లోనైపోయింది
ఆమె ఎంతకాలము ఓర్చగలదు? మాట్లాడకూడని మాటలు ప్రతిరోజు వచ్చి రావణాసురుడు మాట్లాడుతుంటే ఒకనాడు ఆ తల్లి యొక్క ఓర్పు నశించిపోయింది. ఆవిడంది, అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వ మనుషాణాం అంది. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభేతదానీ యత్ర ఆర్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది. కాలము నన్ను ఒక మృగం రూపంలో వచ్చి వంచింది. నేను అది మృగం అనుకుని ఆ మృగం కావాలని కోరాను. లక్ష్మణస్వామి చెప్పాడు, వద్దు వదినా నా మాట విను అన్నాడు. నేను వినలేదు. రాముడు దూరమయ్యాడు. లక్ష్మణుడు చెప్పిన మాట వినుంటే వదినా వద్దు వద్దు అన్నా సరే, రాముడు ఆపదలో ఉన్నాడు, వెడతావా వెళ్ళవా అని నిగ్రహించాను. అనకూడని మాట అన్నాను. ఆ అనకూడని మాట అన్న కారణం చేత లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. లక్ష్మణస్వామి వెళ్ళిపోతే ఆ వెనకాతలే రామచంద్రమూర్తి కూడా నాకు దూరం అయిపోయాడు. ఒక్క మాట కారణంగా రామాయణం పెద్ద మలుపు తిరిగిపోయింది. ప్రయుక్తే భరతేనవా అంది ఆ తల్లి. రాముడు ఎటువంటి కంఠంతో మాట్లాడతాడో మారీచుడు అటువంటి కంఠంతో అనుకరించాడు. అనుకరించి హా లక్ష్మణ హా సీత అన్నాడు. రాముడు ఆపదలో ఉన్నాడు, వెళ్ళమంది సీతమ్మ. అమ్మా నన్ను నమ్మమ్మా, అది రాక్షస మాయమ్మ అన్నాడు లక్ష్మణస్వామి. లక్ష్మణ భరతులిద్దరినీ ఒక్క ఘాటన గట్టి ఇద్దరు దుర్మార్గులన్నట్టుగా మాట్లాడింది. నేను వినలేనమ్మా అని విడిపోయాడు. ఒక మాట రామాయణాన్ని మలుపు తిప్పేసింది. లక్ష్మణస్వామి విడిపోయాడు, రాముడు దూరమైపోయాడు. నునంసకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాం లులుభేతదానీ యత్ర ఆర్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. లక్ష్మణస్వామి విడిపోయాడు, రాముడు విడిపోయాడు, ఇద్దరూ దూరమైపోయారు. ఈ ఆపదలో పడిపోయాను. మాట కదా, ఇంత ఆపద తెచ్చింది. మనకి నేర్పడం కోసం తల్లి చేసినటువంటి చేష్టితం రామాయణ నరుడి కథ కనుక అది ఎలా మలుపులు తిరగాలంటే అది మాట చేత సాధ్యమైంది. మందర మాటల చేత రామాయణం మలుపు తిరిగింది. శూర్పణక మాటల చేత మలుపు తిరిగింది. రావణుని మాటల చేత మలుపు తిరిగింది. హనుమ మాటల వలన మలుపు తిరిగింది. రామాయణంలోని మలుపులన్నీ మాటల వలన తిరిగాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.